మర్డర్ చేశారు బాబాయ్ కేసులో ప్రతిదీ దొరికింది సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్తే కర్నూల్లో మా అమ్మకి నొప్పి వచ్చింది మా అమ్మకి బాగాలేదు నాకు కాలు ఇరిగింది నాకు దురద పెట్టింది అని ఒక్క నిమిషం రెండు నిమిషాలు గంట అరగంట పదిహేను నిమిషాలు పది నిమిషాలు అని చెప్పి తిప్పించుకొని ఇప్పుడు కాసేపట్లో అని వాడిని వాడెవడో కూడా వాడి కాన్స్టిట్యున్సీలో తప్పే ఎక్కడా తెలియదు వాడిని అరెస్ట్ చేయడానికి శాంతి భద్రత ఇష్యూలు వస్తాయంట పద్నాలుగు సంవత్సరాలు రోజుకి ఐదు నుంచి ఆరు గంటల మాత్రమే నిద్రపోయి రాణాల కోసం జనం కోసమే బతికిన వ్యక్తి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని ఇంత అన్యాయంగా అరెస్ట్ చేయడానికి మాత్రం సిగ్గులేకుండా రాత్రి 1 గంట నుంచి సార్ బస్ చేస్తున్న బస్ దగ్గరకు వచ్చి హడావిడి చేస్తారా పైగా ప్రొసీజర్ ఏంటి ఫాలో అవ్వండి అని అడిగితే మీరు అరెస్ట్ అయిపోయి వచ్చిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తామని చెప్పడం ఏదైతే ఉందో ఐ సీరియస్లీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఇస్ దిస్ ఆఫీసర్స్ ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చారో మరి ఎవరి స్క్రిప్ట్లు ఫాలో అయ్యి వచ్చారో కానీ సార్ ఐఎమ్ లిటరలీ టెలింగ్ యూ టీడీపీ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారితో ఏదైతే ఆర్గ్యూ చేశారో మీరు సరిగ్గా వ్యవహరించట్లేదు అని మీరు ఎలా వ్యవహరించాలో మా దగ్గర వీడియోస్ ఉన్నాయి గూగుల్ ఒకటిన తర్వాత వస్తే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మీరు మాట్లాడారు అదే కాన్స్టిట్యూషన్ లాస్ అదే కాన్స్టిట్యూషన్ ఫాలో చేసి మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి ఈ రోజు మీరు